ప్రజాప్రతినిధుల పనితీరు మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా అందుతున్న సమాచారం అంటే వైసీపీలో ఎమ్మెల్యేల పనితీరు మీద అంటే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించిన ఒక రిపోర్ట్ తెప్పించుకోబోతున్నారంట ఎందుకు అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు ఏ పరిస్థితికి దిగజారిపోయిందో ఆ పరిస్థితి రాకూడదు వైసీపీ కంటే ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి భావించారంట ఎందుకంటే చాలామంది అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయడంలో వైఫల్యం చెందుతున్నారు అనే ఫిర్యాదులు ఎక్కువగా అందిన నేపథ్యంలో ఒక కమిటీని రెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కీలకంగా అందుతున్న సమాచారం అంటే ఇందులో ఒక ఇద్దరు ఎంపీలు ఒక పార్టీ ఎమ్మెల్సీ ద్వారా ఈ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారు వేయబోతున్నారంట ఈ కమిటీ ద్వారా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు ముఖ్యమంత్రి గారే స్వయంగా పరిశీలిస్తారనమాట అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పరిశీలిస్తారు ఆ తర్వాత వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది తదుపరి కార్యాచరణ అంతా ఆ డెసిషన్ కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుందన్నమాట అంటే ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు ప్రజల్లో ఆ ఎమ్మెల్యే గురించి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది అనేది నేరుగా ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారంట దాన్ని బట్టే రేపొద్దున్న రెండేళ్ల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత క్యాబినెట్లో ఎవరికి అవకాశం కల్పించాలి అనేది కూడా అంటే మొత్తం ఒక ఏడుగురితో ఈ కమిటీ వేయబోతున్నారు ఏడుగురు మొత్తం జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా తిరిగి ఒక రిపోర్ట్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తారంట తర్వాత ఆ ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది డిసైడ్ చేస్తారు అనేది అంటే ఇలా గనక చేయకపోతే గతంలో ఇటువంటి తప్పిదాలు చేసే ఇలా చేయక తప్పిదాలు చేసే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఆ పరిస్థితి వైసీపీకి రాకూడదంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అనేది మరి ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంటుంది ఏ ఎమ్మెల్యే మీద యాక్షన్ ఉంటుంది అంటే నే సైలెంట్గా ఇంట్లో కూర్చొని కనీసం ప్రజల్లో కనబడిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే అవుననే అనిపిస్తుంది మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి